నమస్తే నేను జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితురాలు ముఖ్యంగా కేరళ ఆస్ట్రాలజీ ప్రకారం మన అందరికీ ఉన్నటువంటి ఎలాంటి సమస్యకైనా సరైన సొల్యూషన్ అందిస్తున్నటువంటి మన తనుష్క గారు మాట్లాడేద్దాం నమస్తే అమ్మ నమస్తే అండి సో ముఖ్యంగా అమ్మ గురించి ఒక్క విషయం చెప్పాలి నిజంగా చెప్పాలంటే తమిళనాడు అయితే ఒక తమిళియన్ అయి కూడా మనందరికీ చక్కటి రెమెడీస్ చక్కటి మనందరికీ అర్థమయ్యే తెలుగులో మం నైంటీ నైన్ పర్సెంట్ చక్కగా తెలుగులో మాట్లాడుతూ మనందరికి అర్థమయ్యేలాగా అమ్మ మాట్లాడుతున్నారు సో దాని గురించి అందరం అయితే ఖచ్చితంగా ఫస్ట్ అభినందించాలి అమ్మ ఇదంతా ఎందుకు చెప్తుందని అంటే నాకు కొంతమంది మెసేజ్లు పెట్టారు ఏంటంటే అమ్మ తెలుగు కొంచెం చిన్నగా పట్టినట్టున్న ఒకటికి నాలుగు సార్లు వింటున్నారంట విని మరీ రెమెడీస్ ఫాలో అవుతున్నారంట అమ్మ సో వాళ్ళందరి తరఫున మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ రెమెడీస్ చాలా చాలా బాగా ఫలిస్తుంది అవును ఎస్ అమ్మ అయితే అమ్మ అయితే చాలా మంది చాలా రకాల ప్రశ్నలు పంపిస్తూ ఉన్నారు అందులో ముఖ్యంగా పిల్లలకి సంబంధించి అమ్మ ఒకటి పిల్లలకి సంబంధించి ఇన్ని రకాల సమస్యలు ఉంటాయా అనేది నిజంగా నాకు ఫస్ట్ టైం అర్థమైంది ఒకటి అన్ని చాలా ప్రశ్నలు ఉన్నాయి అందులో కొన్ని తీసుకున్నాను నేను కన్సీవ్ అయిన తర్వాత అయిన వెంటనే సమస్యలు కూడా వస్తాయా అవును అవునా అసలు ఇది నేను షాక్ కన్సీవ్ అయ్యి దగ్గర నుంచి ఎక్కడ లేని ఇబ్బందులు వచ్చాయని ఒక ఒక అమ్మ పెడితే నా పిల్లలు పుట్టినప్పటి నుంచి మా ఇంట్లో ప్రాబ్లము అంటే దీనికి ఏంటి కారణము అని ఇంకొకరు పెడితే పిల్లలు ఏదో రకంగా సఫర్ అవుతూ ఉండడం ఇంకొకటి అండ్ అసలు నిజంగా పిల్లలు సఫర్ అవుతూ ఉంటే ఏ తల్లి తట్టుకోలేదు ఏ కుటుంబం కూడా బాగోదు అయితే ఆ పిల్లలు ఖచ్చితంగా బాగుండాలి ఆ కుటుంబం బాగుండాలి అంటే మరి పిల్లల విషయంలో మాత్రం ఎలా అసలు ఏ విషయాల్లో ఇబ్బందులు రాకూడదు ముఖ్యంగా పిల్లల విషయాలు ఇబ్బందులు రాకూడదు అంటే దానికోసం ఏమైనా సొల్యూషన్స్ ఉంటాయి అయితే ఉంటుంది మా ఫస్టు అసలు కొంతమంది ఏంటంటే కన్సూ అయిన రోజులోంచి ఎందుకు సమస్యలు వస్తుంది అంటే వాళ్ళ జాతక చక్రంలో పంచమ స్థానం అనేది అసలు పుత్రస్థానం అది ఒక్క సమస్య నెక్స్ట్ ఏంటంటే జనరల్గా జాతకంలో గురు గ్రహం అంటే గురుడు బట్ అది వచ్చి నెగిటివ్ గ్రహం అయితే వాళ్ళకి ఏంటంటే కన్సు అయిన రోజులోంచి ఇంట్లో సమస్యలు వస్తూ ఉంటుంది ఇప్పుడు పంచమ స్థానం అంటే అది వచ్చి పుత్రస్థానం చెప్పాము అందులో నెగిటివ్ గ్రహం మాంది గ్రహం ఉంటే అంటే మాంది గ్రహం గురించి మనం చాలాసార్లు ప్రోగ్రాంలో చెప్పే ఉన్నాము ఎందుకంటే ఇవి కేరళ అస్ట్రాలజీ ప్రకారం మనం చూస్తాము కానీ ప్రతి ఒక మనిషికి మాంది గ్రహం వాళ్ళు పుట్టినప్పుడు ఏదో ఒక ప్లేస్లో ఉంటాడు అలానే పంచమ స్థానంలో ఉంటే పుత్ర దోషం అవుతుంది అప్పుడు ఆ పుత్ర దోషం అనేటప్పుడు వాళ్ళు అంటే అసలు కొంతమంది కన్సివ్ అయిన రోజుల నుంచి సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటుంది అంటే ఇంట్లో ఉండే వాళ్ళకి ఎవరికి బాగలేకుండా పోవడము లేదా ఆరోగ్య సమస్యలు లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి సరే తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత చూడండి కొన్ని ఇంట్లో చూడండి మా పెద్ద బాబు పుట్టాడు చాలా బాగుంది చిన్నబాబు పుట్టినప్పట్లోంచి బాగలేదు అని చెప్తూ ఉంటారు అంటే వాళ్ళ చిన్న బాబు పుట్టినప్పటి నుంచి వాళ్ళ తండ్రికి ఆరోగ్యం బాగాలేదు ఇట్లా కొంచెం ప్రాణగండం లాగా వచ్చింది ఇలా కొన్ని విషయాలు భయపడుతూ చెప్తూ ఉంటారు అవి కూడా నిజం ఉంటాయా అవును ఉంటుంది అంటే పిల్లల వల్ల తల్లిదండ్రులు జాతకంలో సమస్య వస్తుందంటే దానికి వాళ్ళ చక్రంలో కూడా పుత్ర దోషం ఉంటేదా పిల్లల జాతకంలో కూడా తండ్రికి సంబంధించిందో లేదా తల్లికి సంబంధించిన దోషమో కనిపిస్తుంది ఎక్కడ అంటే మనం ఒక్కటే పిల్లల మీదనే అసలు చెప్పకూడదు ఎందుకంటే పిల్లల వల్ల మేము ఇలా అయిపోయాము అని చెప్పి బాధపడేది కూడా వేస్తే ఎందుకంటే వాళ్ళ చక్రంలో వాళ్ళకి పూర్వ జన్మ కర్మ ప్రకారం పుత్ర దోషం ఉంటే అప్పుడు అలానే పిల్లల జాతకంలో కూడా తల్లిదండ్రులకు దోషం ఉండేది చూపిస్తారు చేసుకున్న పాప పుణ్యాలు బట్టి ఈ జన్మ మనకు అవును అందరూ ఏమంటారు సరే అప్పుడు పెద్ద బాబు పుట్టినప్పుడు బాగుంది చిన్నబాబు పుట్టినప్పట్లోంచి బాగుండట్లేదు అంటే ఆ టైం ప్రకారం వీళ్ళ దశల్లో కూడా నెగిటివ్ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది సో అప్పుడు చిన్నబాబు పుట్టతాడు అప్పుడు ఏమవుతుందంటే ఆ బాబు చక్రంలో కూడా తండ్రికి సంబంధించిన స్థానం బాగలేకుండా ఉంటుంది లేదు తల్లికి సంబంధించిన స్థానం బాగా ఉంటే అప్పట్లోంచి తల్లికి బాగాలేదని లేదు తండ్రికి మంచిగా లేదని లేకపోతే టోటల్ ఫ్యామిలీ అందరూ కూడా బాధపడుతూ ఉన్నామని చెప్తారు చూడండి అది సెకండ్ హౌస్ వాళ్ళకి కుటుంబమే బాధపడేది కూడా ఉంటుంది అంటే ఆ బాబు పుట్టినప్పుడు సెకండ్ హౌస్లో మాంది గ్రహం ఉంటే అప్పట్లోంచి వాళ్ళ ఇంట్లో అందరూ కూడా సమస్యల్లో ఉంటారు అంటే జాతకం ఒకవేళ లేకపోతే వేరే సొల్యూషన్స్ అంటే వాళ్ళకి వచ్చే ఏంటంటే ప్రసన చక్రం వేస్తాము దాంట్లో కూడా వాళ్ళకి సమస్యలు ఏమిటి ఈజీగా మనకు తెలుస్తుంది అంటే చాలా బాగా కనిపెట్టవచ్చు వాళ్ళకి ఏం సమస్య ఉంది దేని గురించి వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకున్నారు అట్లా అని కానీ మన దగ్గర ఎట్లనంటే ప్రాపర్గా పరిహారం ఉంటుంది సో హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చి ఉన్నాం ఇంతవరకు అవునా నేను ఆల్రెడీ రికార్డింగ్స్ విన్నాను నేను అసలు నిజంగా ఇట్స్ వండర్ రికార్డింగ్స్ విన్నాం నా వాట్సాప్ నెంబర్ కి కూడా ఎంతో మంది రికార్డ్స్ పెడుతున్నారు అండ్ మీరు చెప్పిన రెమెడీస్ ఫాలో అయ్యి వాళ్ళకి సక్సెస్ రేట్ చాలా బాగుంది అవును ఎప్పుడు కానీ చూడండి మన దగ్గర చూపించుకున్న వాళ్ళు ఇప్పుడు పుత్ర దోషం ఉంది వాళ్ళకి పిల్లలు లేదు చెప్పి అపాయింట్మెంట్ తీసుకొని రెమెడీ ఫాలో అవుతారంటే వాళ్ళకి ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్కు పిల్లలు పుడతారు సో బాబో పాపనో కన్ఫర్మ్ ఉంటుంది అయితే కూడా నేమ్ కూడా నేనే పెట్టేస్తాను న్యూమరాలజీ ప్రకారం కూడా అని చెప్తూ ఉంటాను నేను ఎందుకంటే మన దగ్గర చూపించుకున్న వాళ్ళు అసలు వాళ్ళ వాళ్ళ పిల్లలు నేమ్ కూడా మన దగ్గరనే పెట్టేసుకుంటారు అంటే వాళ్ళకి ఒక సెంటిమెంట్గా ఏమవుతుందంటే మన దగ్గర చూపించుకొని బాగా అయ్యారు కదా అని ఆ నమ్మకం మీద మన దగ్గర చూపించుకుంటారు నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి అసలు ఎంత గ్యారంటీ ఎట్లా ఇస్తామంటే వాళ్ళ తల్లిదండ్రులది జాతక చక్రం ఉండాలి అట్లీస్ట్ ఒకవేళ ఎవరిదైనా ఒకరిది ఉన్నా కూడా సరిపోతుంది ఇప్పుడు తల్లిదండ్రులు ఎప్పుడు ఒకవేళ ఆమెది ఇప్పుడు తల్లిది ఉంటే కూడా చాలు సో కరెక్ట్ అయిన రెమెడీ ఉంటుంది సో మనం చెప్పిన ప్రకారం ఫాలో అవుతారంటే తప్పకుండా ఎందుకంటే పది సంవత్సరాలు పిల్లలు లేని వాళ్ళకి కూడా మనం రెమెడీ ఇచ్చి ఉన్నాము తర్వాత ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు సో ఇక్కడ మన దగ్గర అసలు డీటెయిల్స్ కూడా ఉన్నది ఎందుకంటే ఇట్లా చూపించుకొని మంచి రెమెడీ ఫాలో అయ్యి వాళ్ళు బాగా అయితే ఎంతో మందిలో డాక్టర్స్ కూడా నా క్లయింట్స్ ఉన్నారు కానీ వాళ్ళు కూడా ఏంటంటే జ్యోతిష్యం కూడా నమ్ముతారు సో అలానే తప్పకుండా ఫస్ట్ ట్రీట్మెంట్కి వెళ్ళాలి ఒకవేళ ట్రీట్మెంట్లో వాళ్ళు మంచిగా చేయించుకున్న తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా కొన్ని గ్రహ దోషాల వల్ల ఇలా అవుతుందని ప్పుడు అప్పుడు జ్యోతిష్యం చూపించుకొని అంటే జాతక చక్రం చూపించుకొని దాని ప్రకారం రెమెడీ ఫాలో అవడం ఇంకా మంచిగా ఉంటుంది సో అప్పుడు ఏమైతుందంటే మనం ఎట్లా గ్యారంటీ ఇస్తున్నామంటే మా ఇప్పుడు వీళ్ళ చక్రంలో పంచమ స్థానం సో ఇంత ముందుగా ఒక జాతకం చూశాను వాళ్ళకి కన్యా లగ్నం పంచమ స్థానంలో మాంది గ్రహం అవుతుంది అంటే శని గ్రహం దా మాంది అయింది అప్పుడు సో లగ్నానికి పంచమాధిపతి అక్కడ నెగిటివ్ గ్రహం ఉన్నప్పుడు వాళ్ళకి అసలు ఎన్ని ఇయర్స్గా ట్రీట్మెంట్కి వెళ్తారు ఎంతో ఖర్చు పెట్టారు అసలు చాలా సఫర్ అయ్యారు లేదంటే వేరే పిల్లలు అడాప్ట్ చేసుకుంటామని కూడా అనుకున్నారు కానీ నా దగ్గర వాళ్ళు అసలు జాతకం చూపించుకోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ సిటీలో ఉన్నారు హైదరాబాద్లో సో వాళ్ళు ఏం చేస్తారంటే మన నెంబర్ ఇచ్చారు వాళ్ళకి తర్వాత మళ్ళీ రెమెడీ చేయించుకున్న తర్వాత పాప పుట్టింది సో ఇట్లా చాలా మందిలు ఉన్నారమ్మా సో మనకేమిటంటే పుత్ర దోషం అంటే ఒక రకంగా కాదు పిల్లలు పుట్టినప్పట్లోంచి సమస్యలు వచ్చేది ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు ఉంటుంది తల్లిదండ్రులకు లేదు ఆరోగ్య సమస్యలు లేకపోతే ఆ పిల్లలు పుట్టినప్పట్లోంచి వేరే రకమైన అసలు ఎన్నో నెగిటివ్ ఎఫెక్ట్ వల్ల కూడా బాధపడే వాళ్ళు కూడా ఉంటారు బట్ పుత్ర దోషం అనేటప్పుడు ఇది మన పూర్వ జన్మ కర్మ ప్రకారంగా జాతక పరంగా ఆ స్థానం దోషంగా ఉంటే ఎక్కువ సమస్యల్లో ఉంటారు సో దీనికి పరిహారం ఉంటుందంటే ఖచ్చితంగా ఉంటుంది కానీ వాళ్ళకి కూడా భగవంతుడు అనుగ్రహించాలి ఆ టైం ఏంది అసలు జాతకం చూపించుకోవడానికి కూడా వాళ్ళకి పూర్వ జన్మ కర్మ ప్రకారం ఆ పాపం తొలగించుకునే రోజు వస్తేనే ఒక మంచి అస్ట్రాలజర్ దగ్గర వెళ్తారు అంతేనంటారా నేను చాలా మంది దగ్గర విన్నాను అది నిజం అది నిజం అది ఆ టైం బాగుంటే భగవంతుడే తీసుకొస్తాడు ఎన్నో పూజ ఆటోమేటిక్ గా ఆటోమేటిక్గా స్పేస్ సెట్ చేసేస్తూ ఉంటాడు ఇది నేను చూసి ప్రాక్టికల్ గా కూడా చూసాను అంటే చాలా మందులకి ఎందుకు విరక్తి వస్తుంది పూజలు చేసి చేసి ఫలితం లేదు అని ఎందుకు చెప్తారంటే వాళ్ళు వాళ్ళ జాతక పరంగా ప్రాపర్గా చేయట్లేదు అంటే అందరికీ తెలిసిన పూజలేంది సర్పదోషం గురించి కుజ కూజుడు గురించి అంతే కదా ఈ రెండేదో చేపిస్తారు కానీ నిజంగా వాళ్ళకి నెగిటివ్ గ్రహం ఒకటి ఉంటుంది అది మాంది గ్రహం దానికి కరెక్టైనా రెమెడీ ఫాలో అవుతాయి తప్పకుండా రిజల్ట్ కనిపిస్తుంది ఓకే చాలా బాగా చెప్పారమ్మా మరి అలాగే జనరల్ గా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో సింపుల్ గా చేసుకోవడానికి ఏమైనా ప్రత్యేకమైన రెమెడీ ఉంటుందా మీరేమైనా దీనికోసం ప్రత్యేకంగా చేస్తారా పూజలు అవన్నీ అంటే మొన్న చేయించేది పూజలు ఏంటంటే ఇక్కడ పుత్రస్థానం గురించి అంటే పుత్ర వశీయం చేస్తాం అంటే తమిళ్ వశీయం అంటారు ఇక్కడ వశీకరణం అంటారు అంటే పుత్ర వశీకరణం అంటే ఏంటంటే పిల్లలు పుట్టేదాని గురించి గ్రహాలని వశీకరణం చేయించేది అంటే అప్పుడు ఏంటంటే వాళ్ళ జాతక పరంగా అంటే మనం ఎప్పుడు చూస్తామో ఇద్దరిలో ఎవరైనా ఒకరి జాతకం ఉంటే కూడా సరిపోతుంది లేదా ఇద్దరు జాతక చక్రాలు ఉండిందంటే కూడా చెక్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఏమైతుందంటే ఆ వశీకరణం చేయడం వల్ల అంటే పుత్ర స్థానానికి సంబంధించిన వశీకరణం చేయడం వల్ల వాళ్ళకి ఖచ్చితమైన పరిష్కారం అయితే అందుతుంది కానీ అందరూ ఏం చేస్తారంటే కామన్గా చేసుకునే చిన్న చిన్న రెమెడీస్ కూడా ఉంటుంది అలా కూడా ఒకవేళ ఫాలో అయ్యే వాళ్ళు చేయవచ్చు సంతాన కృష్ణుడు అంటే సంతాన కృష్ణ సంతానం అంటే పిల్లల గురించి అనమాట అంటే సంతాన కృష్ణుడు విగ్రహం తెచ్చుకొని అది కూడా అష్టమి తేదీలో ఆయనకు పూజలు చేస్తే మంచిగా ఉంటుంది సో అప్పుడు తప్పకుండా వాళ్ళ జాతక పరంగా ఏదైనా దోషం ఉంటే కూడా అవి తొలగిపోతుంది ఆ కృష్ణుడికి పూజలు చేయడం వల్ల తర్వాత ఆ కృష్ణం అంటే కృష్ణుడికి సంబంధించిన విష్ణుమూర్తి నామే పెట్టేసుకుంటారు అంటే వాళ్ళకి అదే పేరులోనే ఏదైనా పిల్లలు కూడా పెట్టుకుంటా అని చెప్పి మొక్కుంటారు అలా చేసుకోవడం వల్ల కూడా వాళ్ళకి పిల్లలు పుడుతుంది కానీ ఏంటంటే అది జాతకంలో పెద్ద దోషం లేని వాళ్ళకి వాళ్ళకి ఆ రెమెడీ సెట్ అయిపోతుంది అయితే అందరికీ సెట్ అవుతుంది అనేది తెలియదు ఎందుకంటే అందరికీ సక్సెస్ కాదు చిన్న చిన్న రెమెడీలు అంటే అయితే జాతక పరంగా చేసుకునేది ఏంటంటే అసలు చాలా అంటే చాలా ప్రాపర్ రెమెడీ అందుతుంది వాళ్ళకి అది అంటే ప్రాపర్గా వాళ్ళ జాతక పరిశీలనతో చేసింది పర్ఫెక్ట్గా వస్తుందని చెప్తాను నేను చాలా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండ్ చూసారు కదండి చాలా మంది చాలామంది సఫర్ అవుతున్నటువంటి సమస్య అంటే కన్సీవ్ అయినప్పటి నుంచి పిల్లలు పుట్టినప్పటి నుంచి లేదంటే పిల్లల పాపమ్మ వాళ్ళ ఆరోగ్య రీచ్ కానివ్వండి లేదంటే రకరకాల కారణాల చేత ఓకే ఇలాంటి సమస్యలు బాధలు ఇబ్బందులు పడే ప్రతి ఒక్కళ్ళకి ఎలాంటి సొల్యూషన్ ఉంటుంది ముఖ్యంగా కేరళ ఆస్ట్రాలజీ ప్రకారం అంటే ఆ రెమెడీస్ ఎలాంటివి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే అందరికీ కూడా ఒక కుదిరితే పర్సనల్గా మీకు మీరే చేసుకునేలాగా ఒక రెమెడీని కూడా అందించారు కదా తనుష్క గారు మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ పర్సనల్గా రెమెడీస్ మీకు కావాలని అనుకున్నా లేదంటే అమ్మ నిర్వహించేటటువంటి ప్రత్యేకమైన పూజలలో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి మీకున్నటువంటి దోషాలను తొలగించుకోవాలని అనుకున్న డీటెయిల్స్ కోసం క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి నమస్తే